బాలీవుడ్లో అక్షయ్ కుమార్ చేసిన జాలీ ఎల్ఎల్బి 2 మంచి విజయం సాధించింది. ఈ సినిమాని ఈ మధ్య గురు రీమేక్తో మంచి జోష్లో ఉన్న వెంకటేష్తో తెలుగులో రీమేక్ చేద్దాం అనుకున్నారు. అఫీషియల్గా ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జాలీ ఎల్ఎల్బి 2 రీమేక్లో యాక్ట్ చేయబోతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తాడంట. హారికా హాసిని బ్యానర్పై ఇప్పుడు పవన్ త్రివిక్రమ్ సినిమాని నిర్మిస్తున్న చిన్నబాబే జాలీ రీమేక్ను కూడా ప్రొడ్యూస్ చేస్తాడట. అయితే డైరెక్టర్ ఎవరనేది ఇంకా తెలియదు. ఏకంగా 1,70,00,000 పెట్టి రీమేక్ రైట్స్ కొన్నారట. దబాంగ్ని గబ్బర్ సింగ్గా రీమేక్ చేయడానికంటే ముందే గతంలోనూ లవ్ అంకల్ని తీన్మార్ పేరుతో పవన్ రీమేక్ చేస్తే త్రివిక్రమ్ డైలాగ్స్ రాశాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా డైలాగులు మాత్రం చాలా బాగుంటాయి. ఇప్పుడు జాలీ తెలుగు వెర్షన్ కూడా అదిరిపోయే డైలాగ్స్ రాస్తానని త్రివిక్రమ్ చెప్పాడంట. ప్రస్తుతం పవన్ త్రివిక్రమ్ల సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. అది పూర్తయ్యేలోపే జాలీ ఎల్ఎల్బి 2కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యేలా ప్లాన్ చేయమని పవన్ చెప్పాడని తెలుస్తుంది. గోపాల గోపాలలో వెంకీ చేసిన లాయర్ పాత్ర లాంటిదే జాలీలోనూ పవన్ చేస్తూ ఉండడం విశేషం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీలుక్స్.